ఏం కంపెనీ వస్తుంది, ఎవరు పెడుతుంది అంటే మాకేం స్పష్టత లేదని చెప్తున్నట. అంటే కలెక్టర్ గారికే ఇక్కడ ఏ కంపెనీ వస్తుందో ఎవరికి ఇస్తుందో తెలియదట. తెలియదు మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటుండ్రా, రాజావారు కదా అధికారం ఇచ్చింది కదా, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేద్దామని కాదు కదా. ప్రజల మీద దౌర్జన్యం చేయాలి, ప్రజల భూమి గుంజుకోవాలి, ప్రజలకు కన్నీళ్ళు పెట్టించాలి, వాళ్ళు ఏడుతుంటే వీళ్ళు సంతోషపడాలి, గదే కదా వాళ్ళు కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పడం కాదు, అధికార నా మీద దాడి జరగలేదని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి కలెక్టర్ గారు. ఇక కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఇంకేమిటి చెప్పండి, దాడి జరగలేదని చెప్పి కలెక్టర్ చెప్పిన తర్వాత అర్ధరాత్రి పూట 1500 మంది పోలీసులు గ్రామాల మీద దాడి చేసినందుకు, ఎందుకు మొత్తం ముసలిని తప్ప అందరిని పట్టుకపోయిండ్రు, రాత్రి అంతా కూడా హింస పెట్టిండ్రు, హింసించిండ్రు, బేడిలేసి తీసుకుపోయిండ్రు, జైల పెట్టిండ్రు, ఎందుకు చేసిండ్రు వాళ్ళ వాళ్ళకి తెలియాలి. తప్పు శుద్ధ తప్పది నేను అంటున్నా. ఇప్పుడు అధికారంలో ఉన్నోడు దౌర్జన్యం చేస్తాడు, ఎవరు కాపాడాలి వాళ్ళకి అండగా? ప్రతిపక్షం నోడక పోవాల్సింది, అయితే టీఆర్ఎస్లో పోవాలి లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి. టక్కన అందుబాటులో ఉండదు కాబట్టి ఆయన పోయినట్టున్నది, నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయినరు, మీరు ఎందుకు ఆపింది చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతెందుకండి, నేను మాట్లాడి పక్క పెట్టు. ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు, లేదా ఇట్లాంటి సంఘటన జరుగుతున్న అప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా, ఒక 10 సీట్లు పంపిస్తా. ఇవాళ ఆయన ఏం చేస్తుండో మీరు చూడండి, తన్ని తరమండి అని చెప్పిండు ఆయన. ఇంకా భాష నా నోట్లో కొత్తలేదు, మంచి భాష కాదు అది. ఇవాళ అవును నరేందర్ రెడ్డి గారు ఏ ఇప్పుడు నేను పోతా, మేము అండగా ఉంటాం, ఎవడతో చూస్తాం అనమా చెప్పండి, అనమా అండి, ధైర్యం చెప్పమా, అండగా ఉంటామని చెప్పమా అండి. నాయకులు చేసే పని ఏందండి, నాయకులు ఎందుకండి? ప్రజలకు ఏమైనా ఆపద వచ్చినప్పుడు, అధికారమే నేరమై దౌర్జన్యం చేసినప్పుడు ప్రశ్నించడానికి ఎవరు ఉంటారండి? ఎవరు ఉండాలి కదా, తప్ప గట్టదే 100 సార్లు అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. ఆయన అధికారం లేనినాడు ఆయన మాటలకు 100 సార్లు అరెస్ట్ కావాలి మరి, అయిందా చేస్తారా? కలెక్టర్ చెప్పాలి కదా, ఈయన వీలు కాదు కదా చెప్పేది, కాంగ్రెస్ నాయకులు చెప్తారు. కలెక్టర్ గారు చెప్పాలి నా మీద అత్యాహత్య ఎత్తున చేసినా చెప్పి కేసు పెట్టాలి మరి, పెట్టిండా. తర్వాత కలెక్టర్తోటి మళ్ళీ ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి తప్పుడు కేసు పెట్టవచ్చు, కానీ కలెక్టర్ గారు చెప్పలే అట్లా. కలెక్టర్ కొట్టినాడు ఇక్కడ విజువల్స్ లేవు. అయినా నేను ఒక మాట్లాడుతున్నా, ఇంత బర్నింగ్ ఇష్యూ ఇంత బర్నింగ్ ఉన్నప్పుడు, ఇంత దుఃఖం ఉన్నప్పుడు, లోపల మంటున్నప్పుడు మరి ఎందుకు పోవాలండి? వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణకు వాళ్ళు అటెండ్ కాలేదు, అర్థం కాదు కదా నీకు గ్రావిటీ. నువ్వు మళ్ళీ ఎందుకు పోవాలి చెప్పండి, నీకేమ ఎవడిచ్చింది అధికారం? ప్రజాభిప్రాయ సేకరణ ఏంటండి, ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తప్పకుండా ఉండాలి, వాళ్ళకి కాన్సెంట్ లేకుండా గుంజుకోవద్దు, బలవంత పెట్టద్దని కదా. ఒకవేళ వాళ్ళు ఏనన్నప్పుడు కన్విన్స్ చేసి వాళ్ళకి ఏమైనా మంచి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి కదా మీరు. ఇప్పుడు మేము వెనుకట భూములు అక్వైర్ చేస్తున్నప్పుడు 5,000 ఎకరం 10,000 ఎకరం ఉన్నప్పుడు 50,000 ఎకరం 100,000 రూపాయల ఎకరం పెట్టి తీసుకుంది గవర్నమెంట్. అప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు పోయినరు, మా భూమి తీసుకో మా భూమి తీసుకో అని చెప్పి. అవి ఓల్డెన్ డేస్. ఇవాళ మీకు తెలుసు ఇవాళ రింగ్ రోడ్ ఉంది, నాది కూడా పోయింది 9.5 ఎకరాలు. నాకు అన్నాడు ఇస్తా అన్నది 8.5 లక్షలు, ఇవాళ 12 కోట్లు ఉన్నది. ఎవరికైనా దుఃఖం ఉండదా చెప్పండి? దానికి ఇంత టెక్నాలజీ, ఇన్ని సవాళ్ళు ప్రసవాలు ఎక్కలేదు. ముంజేతి కంకణానికి అర్థమేలా అంటారు, ముంజేతి కంకణానికి అర్థమేలా అంటారు. నీ ముఖం ఎట్లుందో నీకు ప్రజలు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు దానికి మీరు అవసరమా, మేము అవసరమా, రీసెర్చ్ అవసరమా? దానికి ఏ సంస్థలు ఎక్కలేదు. ఇలా సర్వత్రా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునే, ప్రజల చేత అసహించుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు. నేను చెప్పడం కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగొండ సభలో అన్న మాట ఏంటంటే, మేము ప్రజల దగ్గరికి పోలేకపోతున్నాం, తలకాయ ఎత్తుకోలేకపోతున్నాం, మేము ఏం ముఖం పెట్టుకోవాలి, వాళ్ళు మేము చింతకు పోవాలి, మేము ఏం చేసినట్టు పోవాలని చెప్పి నేను అంటలేను, వాళ్ళు అంటున్నారు. ప్రజల మాట పక్కకు పెట్టు, ప్రతిపక్షాల మాట పక్కకు పెట్టు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న మాటల వీడియోలు నీకు పంపిస్తా, సీడీలు పంపిస్తా, చూసుకో నీకు తెలియదా?
వస్తలేవారు సాయంత్రం పూట. నేను ఒక మాట, నేను ఇప్పుడు దీంట్లో అందరికంటే ఎక్కువ మాట్లాడుతాను రేవంత్ రెడ్డి గారు, మేమే మాట్లాడలేము, మేము ఇంకా మాట్లాడతలేము. వారి చెడులను తీయండి, ఆనాడు మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడుతున్న మాటలు వేయండి. మీరు ఎందుకు మేము మాట్లాడేందుకు దాని మీద మా నోరు ఎందుకు ఖరాబు చేసుకోవాలి? ఆయన మాట్లాడిన మాటలు తీయండి. మీ దగ్గర ఉంటే కదా, ఉండే రికార్డ్స్ ఉండేవా? ప్రతి నిత్యం ఉంటాయి కదా మీకు అన్నీ తీయండి. ఒకరోజు మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు అడిగే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మేము మా భూములు మీ ఇవ్వమని హక్కు ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారం ఉందని చెప్పి దౌర్జన్యంగా గుంజుకునే అధికారం నీకు లేదు. ఫస్ట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది, హక్కులు ఉల్లంఘించింది మీరు. ప్రభుత్వం ఉల్లంఘించింది, వాళ్ళు ఉల్లంఘించలే. వాళ్ళు ఇవాళ ఒక్కరోజు చెప్పలే, సడన్గా పోతే మీద పడలే వాళ్ళు. వాళ్ళు గత 5 నెలలుగా పాదయాత్రలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, మీటింగ్లు పెట్టుకున్నారు, దరఖాస్తులు ఇచ్చిండ్రు. 5 నెలలుగా, ఒక్కరోజు కాదండి. మీకు ఒక మాట చెప్పన్నా, ఈ అన్నికి చీప్ మాటలు ఇవి నడతాయండి. ప్రతిదాడు ఎవడు చేస్తారో రేపు తెలుస్తుంది. రేపు ప్రజలలో నువ్వు పోతే తెలుస్తాయి నీ సంగతి ఏందో. నేను అంటున్నా, ఇప్పుడు వీళ్ళంటే టీఆర్ఎస్ అని అంటున్నావు. డీకే అరుణ గారిని సెప్టెంబర్ 1 వీక్లో తీసుకుపోయిండి. డీకే అరుణ గారిని సెప్టెంబర్ 1 వీక్లో తీసుకుపోయి, ఎంపీ గారు మీకు రాళ్ళు మొక్తాం, దండం పెడతాం, మా భూములు పోకుండా కాపాడమని చెప్పి అప్పుడు చెప్పిండ్రు. అక్కడ మా పార్టీ పెద్దగా లేదు, మాకు వచ్చిన ఓట్లు 3000-4000 ఓట్లే. కానీ ట్రాక్టర్ల మీద వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆ దండాన్ని సక్సెస్ చేసినంటే అర్థం చేసుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రజలకిష్టం లేకుండా బలవంతంగా ఉద్యమం నడుతాయా? బలవంతంగా వచ్చి స్టేట్మెంట్ ఇస్తారా చెప్పండి? మొన్న కూడా ఒక ఇచ్చిండ్రు, హైడ్రాలో ప్రజలకు బాగా సంతోషపడుతున్నారు, మూసీ నది భూములు గుంజుకుంటా అంటే ప్రజలకు ఇష్టంగా ఇస్తున్నారు. వీళ్ళే బలవంతంగా 5000-5000 రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నాయి చెప్పి చెప్పండి. నిజమానండి? ఒకవేళ అది నిజమే అయితే, 5000 రూపాయలు ఇచ్చి మాట్లాడిచ్చింది నిజమే అయితే, మరి ఎందుకు హైడ్రా మీద ఇవాళ నువ్వు తూకం ముడిచినావు? ఎందుకు ఇవాళ మూసీ మీద నీకు ఎందుకు రియాక్షన్ వస్తే నువ్వు కొంత అప్రోచన పడవు చెప్పండి? ఇది తప్పు కదా? నేను ఒక మాట చెప్పన్నా, ఇవాళ కేవలం నాయకులు చేస్తే అయ్యేది కాదు. ఇది ప్రజల లోపల మంట ఉంటే, దానికి తోడుగా వీళ్ళు ఉండొచ్చు. కానీ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇష్టం లేకుండా వీళ్ళు పురుకొల్పు చేసిన దాన్ని శుద్ధ తప్పది, ఎప్పుడు జరగదు అట్లా.